సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో అనర్హుల జాబితా నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ అధికారులు విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని 1, 2, 3 వార్డులలో దరఖాస్తు చేసుకున్న 236 లబ్ధిదారులకు గాను మంగళవారం వరకు 176 దరఖాస్తుదారులను విచారణ చేశామని, మరో 2-3 రోజుల్లో మిగతా 50 మంది దరఖాస్తుదారులను విచారిస్తామని విచారణ అధికారి రామగోపాల్ రెడ్డి తెలిపారు. ఇట్టి విచారణలో లబ్ధిదారుల స్థితిగతులు, ఆస్తిపాస్తులు, గతంలో ప్రభుత్వం నుండి ఏదైనా లబ్ధి పొందారా అనే మొదలగు విషయాలను సమగ్రంగా విచారించి ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా అర్హుల అనర్హుల జాబితా నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఉస్నాబాద్ పట్టణంలోని సార్, మీ పేరు చెప్పండి. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ సిటిజన్ డిపార్ట్మెంట్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నాకు సంబంధించి ఉస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులోని డబుల్ బెడ్రూమ్ హౌసెస్ దరఖాస్తుకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క విచారణ నిమిత్తం నాకు 236 దరఖాస్తులకు విచారణ నిమిత్తం నాకు ఇవ్వడం జరిగింది. ఇట్టి విచారణలో భాగంగా నేటి వరకు దాదాపు 176 దరఖాస్తుల ఇంటింటికి తిరిగి వెళ్ళి విచారణ పూర్తి చేయడం జరిగింది. ఇట్టి విచారణలో ఎవరి నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క లబ్ధిదారుల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు, వాళ్ళకి ఇదివరకు ఎప్పుడైనా గతంలో ప్రభుత్వం సంబంధించిన ఇంటి జాగా కానీ, వ్యవసాయ భూములు ఉన్నాయా లేవా అనేది కానీ మాకు గవర్నమెంట్ కొంత డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటా ప్రకారం మేము సరిచూసుకుంటూ వ్యక్తిగతంగా వారి యొక్క స్థితిగతులు కూడా సరిచూసుకుంటూ మేము ఎవరి ఒత్తిడి, ఎవరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు కానీ, ఎలాంటి మిగతా ఒత్తిళ్ళు కానీ లేకుండా నిష్పక్షపాతంగా వారి యొక్క సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ నుంచి సంగ్రహించి మేము వారిని అర్హులుగా లేదా అనర్హులుగా భావించి మా యొక్క నివేదికను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. దాని ఆధారంగా వారు ఒక ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అని జాబితా అనేది వార్డులో వేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తదుపరి దాని నుంచి ఆబ్జెక్షన్స్ ఏమన్నా వచ్చేటుంటే మళ్ళీ దానికి తగు విచారణ చేసేసి ఫైనల్గా ఎంపిక చేయడం అనేది జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంతమంది చేశారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు ఇచ్చినటువంటి 3 వార్డులలో 226 గాను దాదాపు 176 ఇచ్చారు. ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు, దాంట్లో భాగంగా 170 దరఖాస్తులకు సంబంధించినటువంటి విచారణ ఈరోజు సాయంత్రం వరకు పూర్తయింది. మిగతా ఇంకా 50 వరకు దరఖాస్తులను రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది.